Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Tirupati OP ennikapai NIA tho daryaptu Amit Shah ku Raghurama Krishnam Raju lekha. Tirupati OP ennika polling purtai 6 rojulu gadustunna inka dani prakampanalu matram agadam ledu. OP ennika sandarbhanga chotu chesukunna palu parinamalapai అధికార విపక్షాల మధ్య కోల్డ్ వార్ సాగుతోంది. దీంతో ఈ వ్యవహారం కాస్త కేంద్రం దృష్టికి వెళ్ళింది. ఇటు రాష్ట్రంలోనూ విచారణల పర్వం కొనసాగుతోంది. హైకోర్టులో బీజేపీ అభ్యర్థి రత్నప్రభ దాఖలు చేసిన కేసుపై రేపో మాపో విచారణ జరగబోతోంది. దీంతో తిరుపతి ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులోపే అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నట్లు కనిపిస్తున్నాయి. తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ శాతం తగ్గుతుందన్న అనుమానాల నేపథ్యంలో భారీ ఎత్తున నకిలీ ఓటర్లను పార్టీలు తిరుపతికి తరలించడంతో మొదలైన ఈ రచ్చ ఆ తర్వాత వారిని బీజేపీ టీడీపీ అభ్యర్థులు స్వయంగా పట్టుకోవడం వరకు వెళ్లింది. దీనిపై ఏపీ పోలీసులు గాని ఎన్నికల ప్రధాన అధికారి గాని స్పందించకపోవడం విశేషం. దీనిపై హైకోర్టులో కేసుతో పాటు కేంద్రానికి ఫిర్యాదులు వెళుతున్నాయి. దీనిపై అధికార పార్టీ కూడా విపక్షాలను టార్గెట్ చేసి డిఫెన్స్ లోకి నెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇదే క్రమంలో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏతో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయించాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఇందులో బీజేపీ అభ్యర్థి రత్నప్రభ స్వయంగా దొంగ ఓట్లు పట్టుకున్న వ్యవహారాన్ని ప్రస్తావించారు. అటు తిరుపతి పోలింగ్ సందర్భంగా నకిలీ ఓట్లను స్వయంగా పట్టుకున్న బీజేపీ అభ్యర్థి రత్నప్రభ వీటిపై తాను స్వయంగా ఫిర్యాదు చేసిన స్థానిక పోలీసులు గాని ఎన్నికల ప్రధానాధికారి గాని స్పందించకపోవడంపై హైకోర్టును ఆశ్రయించారు. తిరుపతి అసెంబ్లీ పరిధిలో రీపోలింగ్ నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్పై హైకోర్టు ఇవాళ లేదా సోమవారం విచారణ జరిపే అవకాశం ఉంది. తన పిటిషన్లో ఉప ఎన్నిక రద్దు చేసి రీపోలింగ్ పెట్టాలని రత్నప్రభ కోరారు. ఈ వ్యవహారంలో హైకోర్టు తీసుకోబోయే నిర్ణయం కీలకంగా మారింది. తిరుపతి ఉప ఎన్నికలో నకిలీ ఓట్ల వ్యవహారం కాస్త రచ్చరేపుతున్న నేపథ్యంలో అధికార వైసీపీ విపక్షాలపై కౌంటర్ అటాక్ దిగింది. విపక్షాలను డిఫెన్స్ లోకి నెట్టేందుకు ఎన్నికల సందర్భంగా వైసీపీ అభ్యర్థి గురుమూర్తిపై వారు పెట్టిన సోషల్ మీడియా పోస్టులపై సైబర్ క్రైమ్తో విచారణ చేయిస్తోంది. ఇప్పటికే ఓసారి టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. వీటికి టీడీపీ స్పందించకపోవడంతో మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈసారి స్పందించకపోతే అరెస్టుల వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే తిరుపతి ఉప ఎన్నికపై రచ్చ మరింత ముదరడం ఖాయంగా కనిపిస్తోంది.